నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొర్రాడు. భారతదేశ ఈవీ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధిక వాటాని కలిగి ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఉన్న సమస్య ఏంటంటే, ఒక పెట్రోల్ స్కూటర్తో పోలిస్తే ఇవి కాస్త ధర ఎక్కువైనవి, అంటే ఖరీదైనవి. ఈరోజు మన వీడియోలో భారతదేశంలో లభిస్తున్న 5 చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల గురించి తెలుసుకుందాం. ఇక మేము ఈ లిస్ట్ని ఎలా తయారు చేసామంటే, 2 అంశాలను బేస్ చేసుకుని తయారు చేసాము. వీటి ధర మరియు అవైలబిలిటీ ఆధారంగా, అంటే మన లిస్టులో ఏ స్కూటర్ అయితే తక్కువ ధర ఉంటుందో దానికి టాప్ ప్లేస్ అనేది వస్తుంది. దాని తర్వాత అవైలబిలిటీ ఆధారంగా మేము ఈ లిస్ట్ని తయారు చేసాము. ఈ లిస్ట్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ సంబంధించిన అంశాలను మేము అసలు పరిగణలోకి తీసుకోలేదు. మన వ్యూవర్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొందాం అనుకున్నట్లయితే, దయచేసి మీరు కస్టమర్ రివ్యూలను చూడండి, ఆ తర్వాత టెస్ట్ రైడ్ చేయండి, ఆ తర్వాతే మీ నిర్ణయాన్ని తీసుకోండి. 5వ స్థానంలో హీరో ఆప్టిమా సిఎక్స్. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్టిమా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలోనే మనకు లభిస్తుంది. టెక్నాలజీ పరంగా ఆప్టిమా సిఎక్స్ 82 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఈ స్కూటర్ 550 వాట్ల బిఎల్టిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ యొక్క లోడ్ సామర్థ్యం 120 కిలోగ్రాములు. అలానే దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో ముందు వెనుక మీకు డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఇక ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కు 1.53 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ డిటాచబుల్. ఛార్జింగ్ సమయం 4 నుండి 5 గంటలు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, యుఎస్బి పోర్ట్ ఛార్జింగ్, రిమోట్ లాక్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ ఈ స్కూటర్ లో మీకు లభిస్తాయి. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ మరియు బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీని అందజేస్తున్నారు. ఆప్టిమా సిఎక్స్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 67,190 రూపాయలు. 4వ స్థానంలో తున్వాల్ స్పోర్ట్ 63 మినీ. స్పోర్ట్ 63 మినీ ఒక నో లైసెన్స్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని తున్వాల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. టెక్నాలజీ పరంగా స్పోర్ట్ 63 మినీ ఒక్కసారి ఛార్జ్ పెడితే 55 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్ 250 వాట్ల బిఎల్టిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని లోడ్ సామర్థ్యం 150 కిలోగ్రాములు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో ముందు వెనుక మీకు డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కు 1.3 కిలోవాట్ అవర్ల జెల్ లెడాసిడ్ బ్యాటరీ నుండి శక్తి లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ గా ఉంటాయి. ఛార్జింగ్ సమయం 6 నుండి 7 గంటలు. ట్యూబ్లెస్ టైర్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్బి పోర్ట్ ఛార్జింగ్, రిమోట్ లాక్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం ఈ స్కూటర్ యొక్క ఫీచర్స్. తున్వాల్ కంపెనీ వాళ్ళు దీని బ్యాటరీకి సంవత్సరం పాటు వారంటీని అందజేస్తున్నారు. స్పోర్ట్ 63 మినీ యొక్క ఎక్స్షోరూమ్ ధర 49,990 రూపాయలు. 3వ స్థానంలో ఎవర్లెట్ పానీ. పానీ ఒక చిన్నపాటి లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని ఎవర్లెట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. టెక్నాలజీ పరంగా పానీ ఒక్కసారి ఛార్జ్ పెడితే 50 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. అలానే ఈ స్కూటర్ 250 వాట్ల బిఎల్టిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని లోడ్ సామర్థ్యం 150 కిలోగ్రాములు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. పానీ స్కూటర్ లో ముందు వెనుక డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కు 1.28 కిలోవాట్ అవర్ల లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఛార్జింగ్ సమయం 7 నుండి 8 గంటలు. ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, యుఎస్బి పోర్ట్ ఛార్జింగ్, రిమోట్ లాక్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ ఈ స్కూటర్ లో లభిస్తాయి. ఎవర్లెట్ కంపెనీ వాళ్ళు దీని బ్యాటరీ మీద సంవత్సరం పాటు వారంటీని అందజేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 49,000 రూపాయలు. 2వ స్థానంలో కొమాకి X1. X1 ఒక నో లైసెన్స్ మరియు లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని కొమాకి కంపెనీ వాళ్ళు తయారు చేశారు. టెక్నాలజీ పరంగా X1 ఒక్కసారి ఛార్జ్ పెడితే 55 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తుంది. 250 వాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని లోడ్ సామర్థ్యం 150 కేజీలు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కు 1.3 కిలోవాట్ అవర్ల జెల్ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఛార్జింగ్ సమయం 6 నుండి 7 గంటలు. ఎమర్జెన్సీ రిపేర్ స్విచ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, రిమోట్ లాక్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు. కొమాకి కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ బ్యాటరీ మీద సంవత్సరం వారంటీని అందజేస్తున్నారు. కొమాకి X1 యొక్క ఎక్స్షోరూమ్ ధర 47,617 రూపాయలు. మొదటి స్థానంలో వెర్సటైల్ VE సిరీస్.
భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తుంది వెర్సటైల్ స్కూటర్స్ కంపెనీ. టెక్నాలజీ పరంగా వెర్సటైల్ వి స్కూటర్లు 40 నుండి 55 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కూటర్ 250 వాట్ల బిఎల్డిసి హబ్ మోటర్ సాయంతో పనిచేస్తుంది. లోడ్ సామర్థ్యం 120 కిలోగ్రాములు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. స్కూటర్లో ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారుకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. విఈ సిరీస్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ని ఉపయోగిస్తారు. ఒకటి 10.4 ఆంపవర్లు, రెండోది 15.6 ఆంపవర్లు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఛార్జింగ్ సమయం 4 నుండి 6 గంటలు. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, డ్యూయల్ స్ప్రింగ్ షాక్ అబ్జర్బర్, బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు. వెర్సటైల్ స్కూటర్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద 12 నెలల నుండి 18 నెలల వారంటీని అందజేస్తున్నారు. వెర్సటైల్ విఈ సిరీస్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర 34,877 రూపాయలు. ఇవి భారతదేశంలోని 5 చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎలక్ట్రిక్ వాహనం యొక్క ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.